ములుగు జిల్లా తాగ్వే మండలం మేడర్ మడవుల్లో గత నెల 31న భారీ విపత్తు వల్ల సంభవించిన అటవీ సంపద నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పొడిం వీరయ్య పరిశీలించారు. విపత్తు వల్ల జరిగిన అటవీ శాఖ అధికారులు వివరించారు. నష్ట నివారణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. సంభవించిన విపత్తు వల్ల విరిగిపోయిన చెట్ల స్థానంలో రీప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వనదేవతలకు చీరే సారాలతో మొక్కులు సమర్పించారు.